మీకు తెలుసు మొన్న హైదరాబాద్ గాని దాని చుట్టుపక్కల ఉన్న ఒక 15 పట్టణాల్లో కుంభవృష్టిగా కురిసిన వాన వల్ల వందేళ్లలో ఎన్నడూ పడని వాన వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురైనారు వారి పరిస్థితిని గమనించిన తర్వాత ముఖ్యంగా నేను మా సహచర మంత్రివర్యులందరం కూడా ఫీల్డ్ లోనే ఉన్నాం ఎవరం ఎక్కడ ఇండ్లల్లో కూర్చోలేదు ఎవరం ఎక్కడ కూడా దాక్కోలేదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో అందరం కూడా వందల కాలనీలందరం కూడా పర్యటించాం మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కార్పొరేటర్స్ గాని వందల కాలనీల్లో స్వయంగా మోకాలను నీళ్ళలో తిరిగినాం ఆ సమయంలో కనబడ్డ దృశ్యాలు ఇళ్ళలోకి నీళ్లు వచ్చి 4 ఫీట్ల 5 ఫీట్ల నీళ్లు వచ్చి మంచాలు తేలాడే పరిస్థితి ఫ్రిజ్లు రిఫ్రిజిరేటర్లతో సహా అన్ని పాడైపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా చూసి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూడా బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ మొత్తం కొట్టుకొని పోయిన పరిస్థితి ఇది చూసి ముఖ్యమంత్రి గారు కూడా మీ ప్రసార మాధ్యమాల్లో చూసి చెలించిపోయి చరిత్రలో ఎన్నడూ పడనంత అసాధారణ వర్షం పడితే అంతే స్థాయిలో అంతే తీవ్రంగా స్పందించి మమ్మల్ని ఎవరు అడగలేదు ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేదు ప్రజలు డిమాండ్ చేయలేదు మమ్మల్ని అయినప్పటికీ అసాధారణ వర్షానికి అసాధారణ స్థాయిలోనే స్పందించి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా 10,000 రూపాయల చొప్పున వెంటనే ఇన్స్టెంట్ ఫ్లడ్ రిలీఫ్ సీఎం రిలీఫ్ కింద ముఖ్యమంత్రి గారు నేరుగా సీఎం రిలీఫ్ నుండే సీఎం రిలీఫ్ ఫండ్ నుండే 550 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మీకు తెలుసు అందులో భాగంగా ఈ రోజు వరకు ఈ నిమిషాన్ వరకు టిల్ టుడే 475,871 కుటుంబాలకు గాను ఇప్పటికే 475 కోట్ల పైచిలుకు రూపాయలను మనం అందరికీ కూడా రిలీఫ్ రూపంలో సీఎం రిలీఫ్ రూపంలో అందించడం జరిగింది ఐ కంగ్రాచులేట్ ద చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు దసరా దీపావళి పండుగలు ప్రజలు బాగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో పండుగ పుట్టనన్న సంతోషంగా ఉండాలి ప్రజలు అని ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో దసరా ముందైతే ఒకటే రోజు 920 టీమ్స్ పెట్టి ఇటు జిహెచ్ఎంసీలో పక్కన ఉన్న ఒక 15-20 మున్సిపాలిటీలు ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో పీర్జాదిగూడ కానీ బోడుప్పల్ కానీ బడంగపేట్ కానీ మీర్పేట్ కానీ ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా కొంపల్లి కానీ హైదరాబాద్ కానీ 920 టీమ్స్ పెట్టి ఏకకాలంలో ఒకటే రోజు 100,000 కుటుంబాలకు సాయం అందించిన ఘనత కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి లేదు ఇంకోటి ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవైపు వర్షం పడుతుంది ఇంకా ఇంకో 2-3 డేస్ రెయిన్ ప్రెడిక్షన్ ఉంది అయినప్పటికీ ఒకవైపు వర్షం ఆగకముందే వరద సాయం ప్రారంభించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది అందులో భాగంగా 550 కోట్లలో ఒక 50 కోట్లు ఇన్స్టెంట్ రిపేర్స్ ఇంకా ఇతరత్ర డ్యామేజెస్కి వాడుకోండి మిగతా 500 కోట్లు నష్టపోయిన ప్రజలకు వాడుకోండి వారికి వెంటనే రిలీఫ్ అందించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఇప్పటి వరకు 475,871 కుటుంబాలకు అసాధారణ స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,000 రూపాయల చొప్పున అందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఇక్కడ సరే ఇప్పుడు పొలిటికల్గా అక్కడ ఇక్కడ ఎవరో గొడవ చేసేవాళ్ళు రాద్ధాంతం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు దాన్ని మేము పట్టించుకోం కానీ కొంతమంది జెన్యూన్ ఎలిజిబుల్గా ఉండి జెన్యూన్గా ఉండి నష్టం జరిగిన వాళ్ళు వారికి మాకు లాభం మాకు ఇంతవరకు మాకు రిలీఫ్ రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం మీ సేవా ఏదైతే సెంటర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లు చాలా ఉన్న విషయం మీకు తెలుసు హైదరాబాద్లోనే వందలాదిగా సెంటర్లు ఉన్న విషయం కూడా మీకు తెలుసు మీ సేవలో ఈరోజే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము స్టార్ట్ చేశాం ఆల్రెడీ మీ సేవకు చీఫ్ సెక్రటరీ గారు పిలిచారు ఆదేశం ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినారు ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వారికి ఇంతవరకు సహాయం లభించలేదు అనేవారు ఉంటే వారు వెంటనే మీ సేవలో వారి పేరు వారి ఇంటి నంబరు లొకాలిటీ ఎక్కడ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు పిన్ కోడు ఇవి ఇచ్చే సింపుల్ అప్లికేషన్ ఫామ్ ఇదేం కాంప్లికేటెడ్ లేదు ఇది ఇచ్చినట్టయితే ఆ వివరాలను వెంటనే అధికారులు తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వగలిగితే మీరు మళ్ళీ తిరగాల్సిన అవసరం కూడా లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేసే బాధ్యత మాది దయచేసి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఎవరికి కూడా అవసరం లేదు ఎందుకు అంటే గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ ఇంత 550 కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంటు
అవసరమైతే ఇంకో 100 కోట్లు ఇంకో 60 70 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడదు కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో జెన్యూన్ గా ఉండి మాకు నష్టం జరిగిందనే భావనలో ఉన్నారో దయచేసి మీ అందరికీ మేము అపీల్ చేస్తా ఉన్నాం మీరు సింపుల్ గా మీ సేవా సెంటర్ లో మీ పిల్లల ద్వారానో లేదా మీరు డైరెక్ట్ గా పోయో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఎవర్ ద్వారా పోవాల్సిన అవసరం లేదు ఎవర్ ద్వారా పైరవి చేయాల్సిన అవసరం కూడా లేదు నేరుగా మీరు అప్లై చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తే వెరిఫై చేస్తారు అధికారులు సహజంగా అది వాస్తవికమా కాదా అని వెరిఫై చేసి వెంటనే మీకు ఆ అమౌంట్ కూడా అందజేయడం జరుగుతుంది ఈ మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మూడోది ముఖ్యమైన అనౌన్స్మెంట్ మీకు తెలుసు ఈ కరోనా వచ్చిన టైం నుండి ఈ రోజు వరకు మార్చ్ లో కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అటు హెల్త్ వర్కర్స్ గాని ఇటు మా శానిటేషన్ వర్కర్స్ గాని పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు వారిస్తున్న వినకుండా బ్రహ్మాండంగా ముందుకు వచ్చి వారు సేవలు అందిస్తా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది అంటే అటు బాంబే గాని బెంగళూరు గాని చెన్నై గాని కేసుల తీవ్రత చాలా తగ్గింది హైదరాబాద్ లో మీకు తెలుసు నాకు తెలుసు చాలా జరుగుతా ఉంది పటుత్వంతో పని జరుగుతా ఉందంటే దానికి ప్రధానమైన కారణం జిహెచ్ఎంసి యొక్క శానిటేషన్ వర్కర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారికి శానిటేషన్ వర్కర్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్న విషయం మీకు తెలుసు నాకు తెలిసి బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తన సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసి వర్కర్స్ అందరితో కూర్చొని గంటల పాటు సంప్రదించి సఫాయ్ అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి సెల్యూట్ కొట్టి మీరు చేసే సేవల వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరం ఒక ఇమేజ్తో ఒక బ్రాండ్ ఇమేజ్తో చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నది హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది అంటే మీ వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జిహెచ్ఎంసీలో 8500 రూపాయలు ఉండేది దాన్ని ముఖ్యమంత్రి గారు 2015లో ఒకటే స్ట్రోక్తో 8500 నుంచి 12500 చేశారు తర్వాత మరొకసారి 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ ఇచ్చినారు వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువనే మనం వారు చేసే పనికి ఎందుకంటే కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే 25000 మంది కష్టపడుతున్నారు కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువే అని చెప్పి రెండోసారి 2017లో జీతం పెంచి 14500 చేశారు ఈరోజు దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్ వారందరికీ కూడా ప్రస్తుతం 14500 రూపాయలు వస్తున్నాయి దానికి మరొక 3000 రూపాయలు జోడిస్తూ 17500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతా ఉన్నాం మరి ఇది కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందని వారికి కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా వారి కుటుంబాలు కూడా ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి రాష్ట్రంలోని 31,40,000 కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తూ 326,48,000 రూపాయల ఇంటి పన్ను 50% రిలీఫ్ వల్ల ఈ డబ్బు ప్రభుత్వం మీద అదనంగా పడుతుంది వారికి రిలీఫ్ వస్తుంది రెండవది ఈ ఫ్లడ్ రిలీఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవడం అవసరమైతే మరో 50-60 కోట్లు 70 కోట్లు లేదా 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయం ఎవరు ఆందోళన పడకుండా ఆదుర్దా పడకుండా మీరు ఇళ్లలోంచి బయటికి వెళ్లకుండా ఎలాంటి ప్రెజర్కు లోను కాకుండా చేసుకోవచ్చు అనే విషయం మూడవది మన కోసం యుద్ధం చేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాసటగా నిలబడుతూ దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక 3000 రూపాయల జీతాన్ని వారికి పెంచుతూ మరి నిర్ణయం తీసుకున్నారు వీటన్నింటి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను నా తరఫున మా సహచర మంత్రివర్యుల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి దీపావళి శుభాకాంక్షలు